రెడ్డి గారు డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్, మా పార్లమెంట్ ప్రెసిడెంట్. సో ఆయన ఆదేశాలు ఇచ్చారన్నమాట, ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి విజిట్ చేయాలా, మనము ఫస్ట్ టైం ఎంట్రీ అయిన తర్వాత మీరు రావాలా, ఇది దేవాలయం లెక్క మాకు తెలుగుదేశం పార్టీ. ఎందుకంటే నేను గ్రో అయింది తెలుగుదేశం పార్టీలో. ఫస్ట్ టైం మా ఫాదర్ ఎమ్మెల్యేగా అయినప్పుడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కావడం జరిగింది. సేమ్ థింగ్ చంద్రబాబు గారు కూడా మోడీ గారితో చెప్పారనమాట, సార్ వాళ్ళ ఫాదరు 99లో మన తెలుగుదేశం పార్టీ నుంచి ఎంట్రీ ఇచ్చారు, ఇప్పుడు వాళ్ళ కొడుకు కూడా ఇక్కడ ఎమ్మెల్యే మంత్రి పదవి ఇవ్వడం జరిగింది. చాలా అంటే కొన్ని 5 కోట్ల మందిలో ఒక 25 మంది ఉంటాం, దాంట్లో నేను కూడా ఒకటి రావడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాను. నమ్మకం పెట్టుకోని తర్వాత చంద్రబాబు గారు అనేది ఒకసారి ఊహించుకోండి. ఇది ఒక గొప్ప అవకాశం ఉండే నాకు 5 ఏళ్లలో చంద్రబాబు గారితో కలచడం, లోకేష్ గారితో కలచడం, అదొక అంటే ఈ టైంలో ఇప్పుడు మీరు చాలా మంది కలుస్తుంటారు, ఎవరు ఎట్లా అనేది తెలియదు అనమాట. సో ఒక మంచి అవకాశం ఉండింది, నేను ఎట్లాంటి వాడిని ఏమి అనేది ఆయన కూడా అర్థం చేసుకునేదానికి ఒక 5 ఏళ్లలో మనల్ని దగ్గరగా చూసినారు కాబట్టి ఈరోజు అంత నమ్మకం పెట్టుకొని నాకు అంత పెద్ద పోర్ట్ఫోలియో వేయడం అనేది ఆషామాషి కాదు, మీరు అందరూ తెలుసు. ఈరోజు మా ఎమ్మెల్యేలు అందరూ వచ్చారు, నాకు చాలా ఆనందంగా ఉంది. శ్యాంబాబు గారు కానీ, ఎంపీ గారు కానీ, ఇక్కడ దస్తగిరి గారు కానీ, లేకపోతే ఆదోని ఎమ్మెల్యే గారు కానీ, ఒక నాగేశ్వర రెడ్డి గారికి మాత్రము అలా విజయవాడలో ఉండిపోయినారు కాబట్టి ఆయన రాలేకపోయినారు కానీ ఆయన బ్లెస్సింగ్స్ ఉందని చెప్పి ఆయన నాకు చెప్పడం జరిగింది. సో ఐఎమ్ సో హ్యాపీ. ఎందుకంటే చాలామంది ఏమనుకుంటారంటే, అరే మనం సేమ్ ఉన్నాము, ఎప్పటి నుంచో ఉన్నాము, భరత్కి వచ్చింది నాకు రాలేదనేది ఏమాత్రం లేకుండా కోఆపరేట్ చేస్తూ నాకు ఈరోజు పాల్గొనే దానికి వాళ్ళందరికీ ప్రత్యేకించి ధన్యవాదాలు వెంకటేశ్వర గారు ఉన్నారు. సో వాళ్ళ అంకుల్ అయితే ఇంక చెప్పే పనే లేదు. ఎన్నో సందర్భాల్లో చెప్పాను ఫాదరు ఇక్కడ నా పక్కన లేకపోయినా ఫాదర్ లక్క సోమశెట్టి అంకుల్ నాకు చాలా తర్వాత బిడి నాయుడు గారు టేకప్ చేస్తున్నారు ఒక 1.5 ఇయర్ పీరియడ్ లో. వీరభద్రగౌడ్ గారు కూడా ఇన్ఛార్జ్ గారు రావడం జరిగింది బ్లెస్ చేసేసి. సో ఆయన కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు. మన బిడి నాయుడు గారితో కూడా క్లోజ్ కావడం జరిగింది. ఇంకా చెప్పే పనులు తిక్కారెడ్డి గారితో ఆయన ఫాదర్ లెవెల్, ఇంకా ఫాదర్ కన్నా ఇంకా ఎవరైనా వాళ్ళతో కలిసిపోతారు, వాళ్ళ చిన్న వయసు ఉండే వాళ్ళతో కూడా కలిసిపోతారు, అంత ఫ్రెండ్లీ నేచర్ తిక్కారెడ్డి గారు. సో ఆయనకు కూడా నిజంగా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నా. ఈ రోజు వానదేవుడు మాకు వర్షం ఇచ్చి ఇంత వాన పడుతూ వర్షం పడుతూ కూడా వేలాది మంది కార్యకర్తలు రావడం అంతా అంత ఆషామాషి కాదు. ఎందుకంటే ఆ ప్రేమ అభిమానం ఉంది కాబట్టి ఈరోజు అంత మంది కదిలి వచ్చారు. పక్కన మన జనసేన వాళ్ళు కూడా చాలా మంది పవన్ గారు వాళ్ళు కూడా వాళ్ళ మిత్రులు బీజేపీ, సారీ మన సూర్య గారు కూడా వచ్చారు బీజేపీ. థ్యాంక్ యూ సూర్య సార్. చాలా మంది ఉన్నారు అట్లా. ప్రతి ఒక్కరు కార్యకర్తలు, సీనియర్ నాయకులు అందరు పాల్గొన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా ప్రత్యేకించడం కాదు. ఇంకా పోతే ఏదైతే పోర్ట్ఫోలియో ఇచ్చారో నాకు ఎప్పుడు చెప్పేవాళ్ళు నా బలం, ఎందుకంటే నేను ఒక ఇండస్ట్రియలిస్ట్, నాకు ఒక అవగాహన ఉంది ఏం చెయ్యాలా ఎట్లా చెయ్యాలనేది. సార్ గుర్తించి ఆ పదవి ఇవ్వడము, ఆ పోర్ట్ఫోలియో ఇవ్వడం అనేది నిజంగా ఐఎమ్ సో హ్యాపీ. ఎందుకంటే దాంట్లో కూడా పోర్ట్ఫోలియోస్ కరెక్ట్ వాళ్ళకి ఇవ్వడము ఎన్నుకొని అంటే థింక్ చేసి, అందుకనే 2 రోజులు టైం తీసుకున్నాను దాదాపు మొన్న చేసాం, దాదాపు నిన్న ఈరోజు 2.5 డేస్ ఆలోచించి నిర్ణయం తీసుకున్నారు లోకేష్ గారు, చంద్రబాబు గారు.
ఇప్పుడు వస్తే ఇంకా ఇండస్ట్రీస్ నేను ఆల్రెడీ చెప్పా, మనకి ఇండియాలో ఎవరైనా పెద్ద ఇండస్ట్రీ పెట్టాలా ఏమైనా చేయాలా అంటే ఫస్ట్ ఎక్కడికి వెళ్తారు తెలుసా? గుజరాత్. అక్కడ ఒక నమ్మకం, అదొక సేఫ్ ఎన్విరాన్మెంట్ అని క్రియేట్ చేయగలిగినారు గుజరాత్ వాళ్ళు. అక్కడ ఉండే నాయకులు కానీ చీఫ్ మినిస్టర్స్ కానీ ఆ రకంగా ఆంధ్రప్రదేశ్ని సేమ్ ఈక్వల్ టు గుజరాత్ లక్క వితిన్ 5 ఇయర్స్ గవర్నమెంట్స్ మీరు చూస్తే రాయితీలు ఇస్తారు, రాయితీలను చూసి ఇండస్ట్రీస్ వస్తాయి. బట్ అది ఏమవుతుందంటే రాయితీలు రావు. తర్వాత పీపీఐ చేస్తారు, మీకు గుర్తుందో లేదో లాస్ట్ టైం ప్రభుత్వం వచ్చిన వితిన్ 3 మంత్స్ 6 మంత్స్లో పీపీఐ రద్దు చేస్తున్నారు. పీపీఐని రద్దు చేయడం అంటే ఇంకంతకన్నా అన్యాయం ఉండదు. సో అందరు భయపడిపోయినారు, ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టాలా అంటే అందరు భయపడిపోయినారు. సో ఇవన్నీ కూడా ఫస్ట్ నేనేం చేస్తానంటే ఫస్ట్ ఇండస్ట్రీస్లతో మాట్లాడి అందరితో ఏం ప్రాబ్లమ్స్, ఏం ఇష్యూస్, ఎట్లా ఎక్స్పాన్షన్ చేస్తారు ఇక్కడే, మీ ఎక్స్పాన్షన్సే కాదు అది కాక ఇండస్ట్రీస్ కొత్త కొత్తవి తేవాలంటే ఏమి, వాళ్ళతో మాట్లాడి ఒక రోడ్ మ్యాప్ క్రియేట్ చేసి ఇక్కడ ఇక్కడే కాదు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడెక్కడ ఏమి అంటే ఎక్కడ బాగా అనుకూలం ఉంటుంది, రా మెటీరియల్స్ అవైలబిలిటీ ఎక్కడ బాగుంటుంది, ఇవన్నీ చూసుకొని ఆ ఇండస్ట్రీస్ వచ్చేదానికి ఫుల్ ప్రయత్నిస్తాను. అలాగే నేను చెప్పినట్లు ఇప్పుడు మన శ్యామ్ గారు కానీ లేక ఆలూరు మన ఇన్ఛార్జ్ గారు కానీ వాళ్ళు ఏం చెప్పారంటే ఆలూరు అడిగారు, నా కోడమూరు అడిగారు. సో ఇక్కడ సబ్జెక్ట్ ఏమంటే ఒక కియా ఫ్యాక్టరీ అనంతపూర్ని రూపురేఖలే మార్చేసింది టోటల్ డిస్ట్రిక్ట్ని, ఒకే ఒక పెద్ద ఇండస్ట్రీ. ఇప్పుడు ఇక్కడ కూడా నాకు కావాలా కర్నూలు అంటే నాకు ల్యాండే లేదు, నాకు ఎక్కడ ఉంది అక్కడ ఓరొక్కడుంది వస్తుంది ధాన్యం వస్తుంది. బట్ అయినా ఇండస్ట్రీస్ తెస్తే టోటల్ కంబైన్డ్ డిస్ట్రిక్ట్ గ్రోత్ ఫ్యాక్టర్ అనేది వచ్చేదానికి గొప్ప అవకాశం ఉంది. ఆల్రెడీ చంద్రబాబు గారు మనకి ఇండస్ట్రియల్ జోన్ చేయడం జరిగింది, ఎయిర్పోర్ట్ వచ్చింది, నేను ఆల్రెడీ రిక్వెస్ట్ చేయడం జరిగింది మన రామ్మోహన్ నాయుడు గారికి రిక్వెస్ట్ చేసిన, మనకి విజయవాడ నుంచి కర్నూలుకి ఫ్లైట్స్ లేదు ఖచ్చితంగా మీరు చేయాలి అది చాలా ఇంపార్టెంట్ అంటే రామ్మోహన్ నాయుడు గారు ఏం చెప్పారంటే నువ్వు రా పరం ఢిల్లీకి కూర్చుంటాం వర్కౌట్ చేసి క్లియర్ చేస్తామన్నారు. అదే కాకుండా నైట్ ల్యాండింగ్ కూడా చాలా ఇంపార్టెంట్, ప్రతిదీ చిన్నవి అనుకోవచ్చు కానీ ప్రతిదీ చాలా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా చేసుకుంటూ ఇక్కడ ఇండస్ట్రియల్ జోన్ని డెవలప్ చేస్తూ, ఇదే కాకుండా ఫుడ్ ప్రాసెసింగ్ ఉంది మీ అందరికి, ఇండస్ట్రీస్తో పాటు కామర్స్తో పాటు ఫుడ్ ప్రాసెసింగ్ ఉంది. ఈ ఫుడ్ ప్రాసెసింగ్ అనేది కోస్టల్ లైన్లో ఎన్నో అంటే అక్వాకల్చర్ కానీ ఇట్లాంటివి అవి డెవలప్ చే అంటే అక్కడ కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉంది. నాకు కూడా ఐడియా ఉంది ఎందుకంటే అక్వాకల్చర్కి మేము బ్లీచింగ్ పౌడర్ సప్లై చేస్తుంటాం. సో వాళ్ళకు కూడా ఇష్యూస్ ఎన్నో ఉన్నాయి, అవన్నీ సార్ట్అవుట్ చేస్తూ మంచి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఏ రకంగా చేస్తే బాగుంటుంది అంటే సింగపూర్ గవర్నమెంట్ కానీ ఇట్లా చైనాలో కానీ చాలా అంటే పెద్ద ఎత్తున ఫుడ్ ప్రాసెసింగ్వి ఫుడ్ ప్రోడక్ట్స్ అన్నీ చాలా ఉన్నాయి, అవన్నీ కూడా వర్కౌట్ చేసి ఆంధ్రప్రదేశ్కి ఏ రకంగా తీసుకురావాలా ఎక్కడ పెడితే బాగుంటుందని ఖచ్చితంగా వర్కౌట్ చేస్తాం. బట్ ఏది కూడా మ్యాజిక్ షో కాదు, మాయాబజార్ కాదు, స్టెప్ బై స్టెప్ చేస్తాము. ఇదే కాకుండా మా కర్నూలు డిస్ట్రిక్ట్లో ఎన్నో ప్రాబ్లమ్స్ లైక్ నీళ్ళ సమస్య, కర్నూలే తీసుకోండి, కర్నూలే తీసుకోండి, తుంగభద్ర ఉంది, కేసీ కెనాల్ ఉంది, హంద్రి ఉంది, బట్ నీళ్ళ సమస్య భయంకరంగా ఉంది. ఎందుకంటే లాస్ట్ దాదాపు సార్ ఫస్ట్ టైం ఈజ్ వెంకటేష్ గారు ఎమ్మెల్యేగా అయినప్పుడు సమ్మర్ స్టోరేజ్ అయింది, తర్వాత చెక్ డ్యామ్ తేవాలని ప్రయత్నం చేసి జియో తెస్తే సార్ ఓడిపోవడంతో ఆ చెక్ డ్యామ్ వెళ్ళిపోయింది పక్కకి. సో నీళ్ళ సమస్య తీవ్రంగా ఉంది, ఎస్పెషలీ సమ్మర్లో అవి రెక్టిఫై చేయాలా, ఇట్లా గుండ్రేవుల ప్రాజెక్ట్స్ కానీ ఇవన్నీ కూడా ఖచ్చితంగా స్టెప్ బై స్టెప్ ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్తో వీ విల్ కంప్లీట్ ఆల్ ద వర్క్స్. అదే కాకుండా మినిస్టర్గా అయిన తర్వాత టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఎసెన్షియల్, మీ అందరికీ తెలుసు. ఎందుకంటే గవర్నమెంట్లో పనిచేసే వాళ్ళు 6 to 8 hours పనిచేస్తారు. సో మనము ఆ టైము ఆ కన్స్ట్రెయింట్లు ఉంటాయి, వాళ్ళతో ఫాలోఅప్ చేసుకోవాలా చాలా ఉంటాయి. సో టైం మేనేజ్మెంట్ అనేది క్రూషియల్ కాబట్టి వర్కౌట్ చేస్తాం, అన్నీ చేస్తాం, స్టెప్ బై స్టెప్ చేస్తాం. బట్ ఎవరు కూడా మాయాబజార్ అనుకోవద్దండి, ఇట్ విల్ హ్యాపెన్, గ్యారంటీ. ప్రీవియస్ గవర్నమెంట్ కన్నా 100 రెట్లు మాతోటి
మన మంత్రులు కూడా జనార్దన్ రెడ్డి గారికి R&D ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ వచ్చినాయి. సో రోడ్స్ కూడా బాగా డెవలప్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది కర్నూలు డిస్టిక్ లో. సో ఇవన్నీ చేస్తాం, స్టెప్ బై స్టెప్ చేస్తాం. మీరందరూ కూడా ఆశీర్వాదం ఇచ్చిన దానికి ఈరోజు ఇంత గ్రో అయినాము. సో మీ కర్నూలు ప్రజలందరికీ ప్రత్యేకించి ధన్యవాదాలు చెప్తున్నా. వన్స్ అగైన్ థ్యాంక్ యూ. జై హింద్.